ఒక పక్క మీ ఎస్పీఏమో ఏం ఆటంకాలు లేవు అంటారు, మరి ఇవన్నీ 15 రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ది ఆర్గనైజర్ షాల్ ఫర్నిష్ అండ్ అండర్టేకింగ్ టు అండర్స్టాండ్ దట్ ఈ విల్ స్ట్రిక్ట్లీ ఉందండి. పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా లేదే, మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు లేదే, మీ సిస్టర్ శర్మిల గారు చేసినప్పుడు లేదే. వై ఎలోన్ టు మిస్టర్ లోకేష్? ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు? వై యూర్ ఆల్ షివరింగ్ ఇన్ అవర్ షూస్? ఎందుకు భయపడుతున్నారు ఆ కుర్రాన్ని చూసి అని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని. మీకేం సిగ్గనిపించడం లేదా ఈ కాగితాలను చూచి? ఒక పాదయాత్ర చేస్తుంటే ఇన్ని పేపర్స్, ఎంత శ్రమ ఏంటండి? మీ ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ఈ పాదయాత్రని ఎలా ఇబ్బందులు పెట్టాలా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. పాదయాత్ర సజావుగా సాగకుండా ఎలా చూడాలని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నది. అంతేగాని ఎలాగా శాంతి భద్రతను ఎలా కాపాడాలి, ట్రాఫిక్ ఎలా రెగ్యులేట్ చేయాలి, ఈ ఫ్రీ ఫ్లో ఆఫ్ దిస్ పాదయాత్ర వితౌట్ కాజింగ్ ఎనీ హిండ్రన్స్ ఎలా చేయాలి, మన డ్యూటీ ఎలా మేము నిర్వహించాలన్న ఆలోచన లేదు మీకు? ఎదుటి వారి పాదయాత్ర ఎలా విఘ్నం చేయాలి, భగ్నం చేయాలని తప్పితే వేరే ఆలోచన లేకపోతే ఇది ఎక్కడదండి? అందుకే మరలా డీజీపీ గారికి మరలా నేను లెటర్ రాస్తున్నా, ఈరోజు లెటర్ రాస్తున్నా మీకు. ఆల్ సిపిస్ అండ్ ఎస్పీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీ డిఎస్పీ పెట్టిన ఆ కండిషన్స్ అన్నిటిని కూడా మీరంతా కూడా చూడండి, ఒక్కసారి సమీక్షించండి, రివ్యూ చేయండి అవన్నీ. మరి మీరే నాకు అర్థం అవ్వలేదు సార్, మీరేం చేస్తారండి? అంటే మా మీద యాక్షన్ తీసుకోవటానికి చూస్తుంటారా? శాంతి భద్రతలు కాపాడటం మీ డ్యూటీ కాదా? ట్రాఫిక్ రెగ్యులేషన్ మీ డ్యూటీ కాదా? క్రౌడ్ కంట్రోల్ మీ డ్యూటీ కాదా? ఎవరికే ఇబ్బందులు లేకుండా చూడటం మీ డ్యూటీ కాదా? ఆపదలు వచ్చిన వారికి ఇమ్మీడియట్ గా అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయటం మీ డ్యూటీ కాదా? ఫైర్ యాక్సిడెంట్ ఏదన్నా అయితే ప్రమాదవశాత్తు ఫైర్ సర్వీసెస్ ని ఉపయోగించడం మీ డ్యూటీ కాదా? ఇవన్నీ మేము చేస్తే వాట్ ఈస్ ద గ్రేట్ థింగ్ యూ వాంటెడ్ టు డూ? మీరేం చేయాలి సార్? అసలు మీరు ప్రెస్ పెట్టి మీరేం చేస్తారు చెప్పండి. అన్ని ఆర్గనైజర్స్ చేస్తే, అన్ని పాదయాత్ర చేసేవాళ్ళు చేస్తే మీరేం చేస్తారని అడుగుతున్నా డీజీపీ గారిని. మీ ఆఫీసులో